ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్కి నమస్కారాలండి. అలాగే ఈరోజు మనకు అతిథిగా వచ్చినటువంటి ప్రేమనాథ్ సార్ గారికి, ఇప్పటిదాకా క్లాస్ అద్భుతంగా జ్ఞానాన్ని పంచినటువంటి రామాచారి గారికి, లైట్ వర్కర్స్ గ్రూప్ మాస్టర్లందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు కాంతి స్వరూపులుగా తయారవుతున్నారు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మన అంతరకాంతిని మేలుకొల్పినట్లయితే మనం కాంతికి మూలంగా తయారవుతాం. కాంతికి మూలంగా అంటే దాని కారణం, అంటే కాంతిని మన నుంచే వెళ్ళేటట్టుగా చేయగలుగుతాం. అంతేకాకుండా ఇతరులను కూడా మేలుకొల్పుతాం. మనం పుట్టక ముందు మన పూర్ణాత్మ కాంతిగా, కాంతి యొక్క ఉన్నత పరిధిలో నివసించారు. అంటే మనము, మన పూర్ణాత్మ ఈ భూమి మీదకి మనం రాకముందు పూర్ణాత్మతో కలిసి కాంతిగా ఉన్నత తలాల్లో మనం జీవించి ఉండేవారు. ఈ భూమి మీద నివసించడానికి మన పూర్ణాత్మ మొదటగా ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని సృష్టిస్తుంది. మన పూర్ణాత్మ యొక్క మెంటల్, ఎమోషనల్ మరియు ఫిజికల్ ఎనర్జీ బాడీస్ మన ఆధ్యాత్మిక శరీరంతో కలుస్తుంది. ఎందుకంటే మన ద్వారా కొత్త సమాచారం, ఐడియాలు, హీలింగ్ సాధనాలు, ప్రేమ మరియు సేవ చేయటానికి, మన ద్వారా రావటానికి, జన్మ తీసుకోవటానికి అదంతా రెడీగా అయ్యి మన ద్వారా జన్మ తీసుకునేటట్టు చేస్తుంది. అది కూడా మనం ఎన్నుకున్న ప్రాంతం. అంటే మనము ఈ భూమి మీద జన్మ తీసుకోవటానికి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం పెద్ద చిత్రం గురించి. ఈ భూమి మీద మనం జన్మ తీసుకోవాలి అని అంటే టోటల్గా దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో పాటు, అంటే మనం పూర్ణాత్మంగా ఎదిగేటటువంటి కారణాలు, వాటితో పాటు ఇంకా ఒకటి ఏంటంటే మనము ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టితే ఈ నాలెడ్జ్ని అందుకుంటాం, ఈ స్థితిలోనికి వస్తాం అనేటువంటిది దానికి అంతా లింకప్ చేయబడి ఉంటుంది. దాని ప్రకారమే మనం ఆ తల్లిదండ్రులను ఎంచుకుని మన యొక్క గత జన్మ సంబంధించినటువంటి కర్మలన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ ఈ జన్మలో మనం ఎదుగుతూ మన పూర్ణాత్మను మనం కలుసుకునే ప్రయత్నం చేయటానికి అనేక రకాలైనటువంటి ఎన్నో వర్క్స్ చేస్తూ, అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పని మీ పూర్ణాత్మతో కలవటానికి, మీరు పూర్ణాత్మగా మారటానికి ఉపయోగపడింది. మనకు అనిపించవచ్చు ఇది సరైన పని కాదు, ఇది సరైన పని అని, కానీ అన్నీ కూడా దానికి సంబంధించినవే. మన పూర్ణాత్మ లాగానే మనకు కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనల్ని నడిపించే స్నేహితులు, మనకున్న స్నేహితులు కూడా, స్నేహితులు అయ్యేటటువంటి వాళ్ళు కూడా. యాక్చువల్గా ఇది ఎలాగా ఉంటుందంటే మనకి వాళ్ళ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుస్తుంది. అట్లానే మనం వాళ్ళ ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. మనలో చాలామంది సోలో గ్రూప్గా భూమి మీదకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు మనం అందరం, లేకపోతే మనం అందరం ఇక్కడ కలిసి పనిచేయలేము. ఇంతమంది లైట్ వర్కర్స్ గ్రూప్లో కలిసి పనిచేస్తున్నామంటే మనందరం సోలో గ్రూప్గా వచ్చినాం. అదే మనం అనుకునేటటువంటి 144,000 మంది కాంతి కార్యకర్త. అయితే మనం ఈ భూమి మీద ఈ జీవితంలో కలిసినప్పుడు ఒకరినొకరు గుర్తుపట్టినట్లుగా ఫీల్ అవుతాం. కొన్నాళ్ళుగా కనిపించిన పాత స్నేహితుడిని చూసినట్లుగా ఉంటుంది. మనం చాలా మంది హీల్ చేయటానికి, కాంతిని తేవటానికి, ఎంతో అవకాశం పొందటానికి మనం ఇక్కడికి రప్పించబడ్డాం. అంటే మనం హీల్ చేస్తూ, కాంతిని పంపిస్తూ, అందరినీ చైతన్యపరచడానికి మనం ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అది మనం పూర్ణాత్మగా ఎదిగే క్రమంలో అది మనకు ఒక, అంటే మన జీవిత లక్ష్యం కావచ్చు. అందుకోసమే మనం అందరం ఇలా వచ్చినాం. మనం ఇది మన పూర్ణాత్మ ఇంకా బాగా కాంతిని ప్రసరింపజేసేలాగా ఎదగటానికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ కాంతిని ప్రసరింపజేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగటానికి మన పూర్ణాత్మ మనకి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం.
ఎంతో సున్నితంగా స్వచ్ఛంగా సమతా స్థితిలో ఉండే శక్తిని కలిగి ఉన్న ఉన్నత పరిధుల్ని వదిలి గొప్ప కలతలను కలిగించే పదార్థ పరిధిలోకి అంటే భూమి మీదకి రావాలంటే ఎంత ధైర్యం కావాలో మన పూర్ణాత్మకు తెలుసు. అక్కడ ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. అలాంటి వాటిని అన్నిటినీ వదిలి ఈ ఎర్త్పైకి వచ్చి మనము ఎంతో ఛాలెంజింగ్గా అంటే పదార్థ తత్వంతో ఉండటానికి మనం ఎంతో ధైర్యంతో ఈ భూమి మీద జన్మలు తీసుకుంటాం. ఆ విషయం మన పూర్ణాత్మకి పక్కా తెలుసు. ఈ భూపరిధిలో భూమి మీద జీవించటానికి నేర్చుకోవడం ద్వారా వచ్చే ఎదుగుదల కోసం సున్నితమైన శక్తిని తీసుకుని వచ్చింది. అందుకనే మనకి ఈ భూమి మీద ఎదగటానికి ఇక్కడ వచ్చే ఎదుగుదల అంటే నేర్చుకోవటానికి ఈ ఎదుగుదల కోసం సున్నితమైన శక్తిని తీసుకుని వచ్చి అది మన ద్వారా ప్రసరింప చేయాలనుకుంటాం. మనం ఈ ప్రపంచానికి ఎక్కువ స్పృహ ఉండేలాగా చేయాలని బాధను తికమక పడడాన్ని అనుభవించడం అవసరం లేకుండానే చేయాలని చూస్తాము. అంటే మనం ఎందుకు వచ్చినాము అని అంటే చాలా మంది ఈ జీవితంలో ఎన్నో తికమకలు పడుతుంటారు. అలాంటి అవసరం లేదు, బాధలు అవసరం లేదు. ఎరుకు పట్ల స్పృహ ఉండేటట్లు చేస్తే సరిపోతుంది. అలా చేయటానికే మనం ఈ భూమి మీదకి రాబడ్డాము అన్నమాట. మన చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తాము. ఎందుకంటే మన జీవిత లక్ష్యం నెరవేర్చుకోవడానికి కావలసిన బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలుగుతాము ఇలా చేయటం వల్ల. మనం ఏం చేస్తామంటే మన చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలనుకుంటాం. అంటే వాళ్ళు ఎలాగైతే సంతోషపడతారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నువ్వు పైసలు ఏదన్నా ధనం ఇచ్చినావు అనుకో, అవి అయిపోయినన్ని రోజులు వాళ్ళు సంతోషంగా ఉంటారు. 10 రోజుల్లో అవి అయిపోతే మళ్ళీ దుఃఖానికి వస్తాం. మనందరికి తెలుసు, భోజనం పెట్టినాం అనుకోండి ఒక రోజుకు ఉంటుంది, బట్టలు ఇచ్చినాం అనుకోండి 6 నెలలు ఉంటుంది, అదే జ్ఞానం ఇచ్చినాం అనుకోండి జీవితాంతం ఉంటుంది. ఆ జ్ఞానం ఇచ్చి వాళ్ళని సంతోష పెడతాం, వాళ్ళని వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం వైపు మనం మలచగలుగుతాం. అందుకోసమే మనం మన పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పుడు ఇలాంటి వాటిని పంచడానికి మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కావలసిన బలమైన వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోగలుగుతాము. ఇతరులు మన గుర్తించినప్పటికీ అంటే మనకి ఇతరులు గుర్తించాలని ఆ గుర్తించిన ఆశించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే గుర్తింపు కావాలని నానా రకాలుగా ఇది చేస్తూ ఉంటామో ఆ ఉన్న గుర్తింపు పోయి మనము ఎందుకు పనికి రాకుండా భ్రష్టు పెట్టుకుంటాం. గుర్తింపు మనం కావాలని కోరుకున్న అవసరం లేదు. దివోదాస్ ధన్వంతరి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వశిష్ట మహర్షి యొక్క పూర్వపు నామం. ఆయన వశిష్ట మహర్షిగా మారక ముందు ఉన్నటువంటి చదువుకునేటప్పుడు ఆయన ఉన్న పేరు దివోదాస్. ఆయన ఆయుర్వేద గ్రంథం రాయటం వల్ల దివోదాస్ ధన్వంతరి అంటారు. ఆయన ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చాడు, నీవు ఏదైతే చేయవలసి ఉంటుందో అది చేస్తూ పోతే ఈ విశ్వం లొంగి వంగి సలామై గులాం చేసి నీకేది కావాలో దాన్ని ఇస్తుంది, నీ వెంట పడుతుంది అని చెప్తాడు ఆయన. అంటే మనం ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతే దాని వెనక రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేస్తామనంటే నాకు ముందు వస్తే చేస్తానంటే అలాగా చేయటం వల్ల అప్పుడు మనకేమవుతుందంటే దానివల్ల మనం ముందుకు వెళ్ళలేక అటు కానుకోలేక అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోతున్నాం. అదే త్రిశంక స్వర్గం అంటే ఆ స్థితిలో ఉండిపోతున్నాం. బయట నుండి గుర్తింపు లేకపోవడం వల్ల మీకు మీరుగా స్వతంత్రంగా ఇతరుల మీద ఆధారపడకుండా మీ దిశగా మీరు సాగే అవకాశం లభిస్తుంది. ఎంత అద్భుతంగా ఉండొచ్చు. బయట నుంచి గుర్తింపు లేదనుకోండి, మనకి మనంగా సాగిపోయేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏర్పడుతుంది. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ అడ్డంకి ఉండదు, ఎంత హ్యాపీగానో అనిపిస్తుంది. మనలో చాలా మంది ప్రకంపన మరియు శక్తిలోనికి వచ్చారు. అనుమానంగా చిన్నతనంగా అసూయంగా భయంగా ఉంటే మనల్ని మనం తప్పు పట్టవద్దు. మనకి అంటే నిన్న మనం చెప్పుకున్నాం, మనలో ఉన్న లక్షణాలు అన్నింటినీ మనం ప్రేమించాలి. ఆ లక్షణాలను ఎప్పుడైతే ప్రేమిస్తామో
ప్రతి లక్షణం అది మన నుంచి అప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పేసి. మానవాళి పరివర్తన సమయంలో భౌతిక శరీరంలో ఇటువంటి రావడం సహజమేనని తెలుసుకోండి. మనం గమనించిన మార్పులను ఇతరులకు సాధనగా అందించాలనుకుంటాం. మనం గమనించినటువంటి మార్పులను ఇతరులకు అందించాలనుకుంటాం. అందుకే మనం మారి ఇతరులకు ఆ మార్పు ఎలా తీసుకురావాలో నేర్పాలి. అందుకనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మారి ఆ మార్పు వస్తే ఎలాగా ఉంటుందో ఇతరులకు మనం మోడల్గా ఉండాలి. మన ఛాయిస్ను ఇతరులకు టెలిపతి ద్వారా శక్తి ద్వారా అందుబాటులో ఉంటుంది. ప్రతిసారి మనల్ని మనం ఇష్టపడుతూ దయని చూపిస్తూ మానవాళికి మన బుద్ధి ద్వారా సహాయం చేయగలుగుతాం. గుర్తుపెట్టుకో, మనని మనం ఇష్టపడితేనే ఇతరులను ఇష్టపడతాం. ఈ విషయం మీకు ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది ఈ 8 డేస్లో. మనని మనం ఇష్టపడకుండా ఇతరులను ఇష్టపడుతున్నట్టు నటిస్తామే తప్ప ఆ ఇతరులకు సరైన ఇదిని అందించలే. అందుకనే మనను మనం ఇష్టపడాలి. దయ చూపిస్తూ మానవాళికి మన బుద్ధి ద్వారా సహాయం చేయగలుగుతాం. కొత్తదనానికి మనం నిర్మాతలు. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కొత్తదనానికి నిర్మాతలు. అందుకనే ప్రపంచం అంటే ప్రస్తుతం ఉన్న సమాజం మనను వ్యతిరేకంగా చూస్తుంది, మనను వింతగా చూస్తుంది. దానికి కారణం ఏంటంటే మనందరం వాళ్ళకి ఆపోజిట్లో వెళుతూ ఉంటాం. అదే దానికి రీజన్ అన్నమాట. ఈ మార్పును అనుసరించడానికి మన సొంత చైతన్యాన్ని విస్తృతపరచుకోవడానికి మనం అంతా మనం హీల్ చేసుకోవడానికి మన జీవిత లక్ష్యాన్ని ప్రపంచానికి అందించడానికి ఇతరులకు సహాయం చేయడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనకి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన యొక్క సొంత చైతన్యాన్ని విస్తృతపరచుకోవడానికి మనంతా మనం హీల్ చేసుకోవడానికి మన జీవిత లక్ష్యాన్ని ప్రపంచానికి అందించడానికి ఇతరులకు సహాయం చేయడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనం చిన్నప్పటి నుండి మనం ఒక ప్రత్యేకమైన లక్షణం లేక మిషన్ ఉందని భావించి ఉండవచ్చు. మనం మన కలల్ని నమ్మటం చాలా ముఖ్యం. అవి మనకి ప్రత్యేక లక్ష్యాన్ని చూపిస్తాయి. చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారు, మనం ఇన్ని చెప్పి రోజు చెబుతున్నాం, మీకు వచ్చిందంతా కరెక్టే, దాన్ని నమ్మనవసరం నమ్మకుండా ఉంటున్నారు అని అంటే కొద్ది రోజులకి అది ఆగిపోతుంది. మళ్ళీ అయిన తర్వాత మీ డౌట్ ఏదన్నా ఉన్నది అని అంటే మళ్ళీ ఇది మొత్తం చెప్పి ఇలాగ వచ్చింది సార్, ఇది నిజమేనంటారా అని అడుగు. అంటే ఎరుక లేక ఉంటారా, అది ఎందుకు ఎందుకు అలాగా మాట్లాడుతున్నా అంటే ఇతరులు చెప్పేది వినకపోవటం వల్ల అలాగ అవుతున్నారా, ఎందుకు, దీనికి రీజన్ ఏంటి? మీరు ఎంతో మాస్టర్ ధ్యాని అంటేనే ఆ ధ్యానిలో మాస్టర్ అంటే ఏంటి, ధ్యానంలో మాస్టరీని సంపాదించుకున్నాం. ఏ క్షణంలోనైనా అనుకున్నదే తడువుగా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. అది మాస్టరీ అంటే. ధ్యానము అంటే మననే రాఘవేంద్ర సార్ చెప్పారు అద్భుతంగా, ఎరుక అని అర్థం. ఈ అద్భుతమైన ఎరుకను మనం కలిగి ఉండాల్సిన మనము దీన్ని ఎందుకు మర్చిపోతున్నాం? మళ్ళీ ఎందుకు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా సేమ్ డౌటే ఎందుకు అడుగుతున్నాం? అంటే మిమ్మల్ని మీరు నమ్మరా, లేకపోతే మీకు ఇలాంటి అనుభవం వచ్చిందని అందరికీ తెలియాలనుకుంటున్నా. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, మనకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళటం. అలా చేసుకుంటూ వెళితే అది చాలు, మనకి ఇంకా వేరే గుర్తింపు అవసరం లేదు. మళ్ళా తిరిగి మనం మన స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళుతుండగానే అందరూ ఉన్నత లోకవాసులు అందరూ మనని అద్భుతంగా ఆహ్వానించాలి. ఇక్కడ వాళ్ళు ఎలాగా ఉన్నా అక్కడ వాళ్ళు ఆహ్వానించాలి. ఇక్కడ గుర్తింపు కోరుకుని ఇక్కడ ఇచ్చేద్దామని అనుకుంటే అది అవసరం లేదు. అంతేగాని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నిన్ను పంపించింది ఎందుకు, నువ్వు చేస్తుందేంటి, చి అని తోసేసేటట్టు ఉండాల. అక్కడ మన అద్భుతంగా ఆహ్వానించాలి. అది కదా మనకు కావలసింది. దాన్ని మర్చిపోయి మరి ఎందుకు ఇలాంటివి చేస్తున్నాం?
దయచేసి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ క్లాసు దీంట్లోనో లేకపోతే ఇక్కడ అడిగే ప్రశ్న ఆన్సర్లనో ఇక్కడ అని కాకుండా మీరు ఎవరినైనా ఒక ప్రశ్న వేస్తున్నారంటే ఇది సరి అయిన ప్రశ్నవేనా, ఎందుకోసం ఈ ప్రశ్న అడుగుతున్నాం, నిజంగా ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ జ్ఞానాన్ని చెబుదామనుకుంటున్నారా. ఇంకా కొంతమంది నేను చూస్తాను వాళ్ళే క్వశ్చన్ వేస్తారు, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. అది కాదండి, మీ డౌట్ ఏంటంటే ఇది సార్ నాది అని చెప్పేస్తారు. బాలకృష్ణ సార్ ప్రశ్న ఆన్సర్స్ లో పాల్గొన్నప్పుడు నేను ఇది చాలా సార్లు చూస్తాను. ఆయనే కాదు పత్రి సార్ని కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. ఒకసారి ఆయన అందుకనే హరి సార్ అంటే ఒకే ప్రశ్నని రకరకాలుగా తిప్పడితే నాకు తెలియదు అనుకుంటున్నారా అని. దయచేసి మీరు కాస్త ఇరుకుతోటి ఉండండి ఫ్రెండ్స్. మన కళల్ని మనం నమ్మటం చాలా ముఖ్యం, అవి మన ప్రత్యేక లక్ష్యాన్ని చూపిస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక లక్ష్యంతోనే పుట్టారు, ఎవ్వరు అసామాన్యులు అంటే సామాన్యులు కారు, అందరూ అసామాన్యులే. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ప్రత్యేక లక్ష్యంతోనే పుట్టారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం ఆకర్షిస్తాం, మనం అందరం కలుస్తున్నాము అని అంటే ఇక్కడ నేను వేరు మీరు వేరు కాదనే కదా అర్థం, మనందరం అదే స్థితిలో ఉన్నామనే కదా అర్థం. మరి ఎందుకు మిమ్మల్ని తక్కువగా భావిస్తారు? అలా ఎవరు తక్కువగా భావించకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ప్రత్యేక లక్షణం ఉంటుంది, ఆ ప్రత్యేక లక్ష్యంతో ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆ లక్ష్యాన్ని మనం తెలుసుకోవటానికి ట్రై చేద్దాం. దానికి మనం ఇప్పుడు ఎన్నో రకాల పద్ధతులు చెప్పాం. ఇప్పటి దాకా సుమారుగా ఒక 14 రకాల పద్ధతులు చెప్తుంటాం, మనం ఇంకా చెప్తాం. ఇది ఇప్పుడు 15వది చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మన పాత్రను మనమే పూర్తి చేయగలం, ఇంకెవరూ కూడా చేయలేరు. రాబోయే మార్పును ఆహ్వానిస్తూ మనం ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాం. చాలా మందికి భయపడితే మనం ముందుకు వచ్చి నిలబడాలని నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాం. మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎన్నుకున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? మన వర్క్ మనమే చేసుకోవటం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ సర్వీస్ అంటే మనకు కావాల్సింది వెళ్ళి తెచ్చుకుంటాం. హోటల్లో సెల్ఫ్ సర్వీస్ అంటే ఏది కావాలో దాన్ని తెచ్చుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే కూడా ఇదే. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనం నిర్ణయించుకున్నది కొంతమంది టీచింగ్ చేయటానికి, కొంతమంది ఆర్గనైజ్ చేయటానికి, కొంతమంది దానం చేయటానికి, రకరకాలుగా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను ఎంచుకుని వచ్చారు. ఎవరి పాత్ర వారిది, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అదే మన జీవిత లక్ష్యం, జీవిత ఉద్యోగం అని చెప్పేసి మనం చెప్తున్నాం లాస్ట్ క్లాస్ లో. అందువలన ఎవరికి కట్టుబడకుండా మన ఆలోచనలను డిజైన్ చేసుకుని అమలుపరచడానికి వీలవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మనం ఒకరికి కట్టుబడకుండా మన ఆలోచనలను డిజైన్ చేసుకుని అమలుపరచుకోవడానికి వీలవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన కాలానికి మనమే అధిపతులం, మన కాలానికి వేరెవ్వరు అధిపతులు కాదు, మన కాలానికి మనమే అధిపతులం. మన సమయాన్ని మనమే సద్వినియోగం చేసుకోగలుగుతాం. మన సమయాన్ని మనము కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనే విషయం తెలియాలి అని అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని హానెస్టీగా చేయాలి, ఏమీ లేదు. ఇది మీ పిల్లల చేత చేయించినా వాళ్ళు సమయం ఎలా వేస్ట్ చేస్తున్నారో తెలిసి సరిగ్గా ఇది చేస్తారు. మార్నింగ్ 5 to 6 ఏం చేసామో రాయాలి, 6 to 7 ఏం చేసామో రాయాలి, 7 to 8 ఏం చేసామో రాయాలి, 8 to 9 అలా ఈవినింగ్ 9 to 10 వరకు రాయండి. ఖచ్చితంగా వారం రోజులు చాలు. ఒకసారి అది మొత్తం చూసుకుని దాంట్లో ఉపయోగపడిన సమయం కాక ఉపయోగపడిన సమయం ఎంత ఉన్నదో ఎవ్రీడే నోట్ చేసి టోటల్ యాడ్ చేయాలి. మా పాపకు ఒక రోజు దీన్ని చేయించితే ఒక 3 రోజుల తర్వాత నుంచి ఫోన్ ముట్టుకోవాలి అని అంటే తనంతట తనే తనకు అర్థమయ్యి ఫోన్ అందుకునేసారు. నానా నన్ను ఏమనుకుంటా భలే చెప్పావు నాన్న అంటే, ఏంట్రా అంటే ఏమున్నది నాన్న ఇంతకు ముందు సమయం దొరికితే ఫోన్ ముట్టుకోవాలా, మీరు ఎవరు లేరు కదా, నువ్వు బయటకు వెళ్ళావు కదా అనుకున్నావు, ఇప్పుడు నన్ను ఎవరు గమనించక్కర్లా, నాకు నేనే గమనిస్తున్నాను అనే సమస్య నాకు అర్థమైపోయింది, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నానో నాకు అర్థమైపోయింది.
మన కాలానికి మనం అధిపతిగా తయారవుతాం అంటే అలాగే, కానీ మనము మన కాలానికి అధిపతిగా తయారవుతలేదు. కాలం యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు దాకా అదే చేస్తూ వచ్చాం, కానీ ఇక్కడి నుంచి మన కాలానికి అధిపతిగా మనం ఉండాలి. ఇతరుల కన్నా మనం తేడాగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ ఆలోచిస్తూ ఉంటారు, నేనేంటి ఏమన్నా తేడాగా ఉన్నానా, అందరూ మామూలుగానే ఉన్నారు కదా. అంటే జనరల్గా నేను ఈ ధ్యానంలో రాకముందు ఈ టెంపుల్స్ దగ్గర నుంచి వెళితే, లేదా టెంపుల్ దగ్గరికి ఎప్పుడన్నా వెళితే, చాలా తక్కువ రేర్గా వెళ్ళేటువంటి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని చూస్తే నాకు షేమ్ అనిపించేది. ఏంట్రా బాబు, వీళ్ళకు ఉన్న భక్తి నాకు లేదా, నేను ఎందుకు ఇలా చేయటం లేదు, వీళ్ళలాగా ప్రవర్తించట్లేదు, ఆ గంట కొట్టాలంటే నాకేంటో కొట్టబుద్ధి అయ్యేది, అక్కడ పడి దండం పెట్టాలి అంటే పెట్టబుద్ధి అయ్యేది. ఇంకా వాళ్ళు చాలా ఇవి చేసేవాళ్ళు, అవన్నీ చేయకుండా దూరంగా కాసేపు నిలబడి వచ్చేసేటువంటి, మా బ్రదర్స్ తోటి దీన్ని షేర్ చేసుకునేటువంటి, ఎందుకు తమ్ముడిని కూడా అడిగేవాడిని, అన్నయ్యని అడిగేవాడిని, ఎందుకు నేను ఇట్లా చేస్తున్నాను అని అంటే వాళ్ళు కూడా చెబుతున్నారు, ఒరే ఈ లక్షణం మన నాకు కూడా అనిపించింది, ఇది నేను కూడా ఇట్లాగే ఫీల్ అవుతున్నాను. అంటే ఏంటి తేడా ఎక్కడ ఉన్నది, వాళ్ళు తేడాగా మనకు అనిపిస్తున్నారా, మనం వాళ్ళకి తేడాగా అనిపిస్తున్నామని ఆలోచించేటప్పుడు, ఇతరులతో మనం లేక మనతో ఇతరులు కలవలేకపోతున్నారని భావిస్తాం, మనకు వచ్చే కొన్ని ఆలోచనలు ఉద్దేశాలు ఇప్పటికీ అసామాన్యంగానే ఉంటాయి, కానీ రావలసిన ఉన్నత చైతన్యాన్ని మార్చడానికి ఈ ఆలోచనలు రప్పించబడతాయి. అంటే దానివల్ల నాకేంటంటే వ్యతిరేకత ఉండేది కాదు, అలాగని అనుకూలం, ఓకే మనమంతా ఆయన నమ్మేస్తే ఆయన చేస్తాడేమోనని అట్లాగూ ఉండేది, మనం చేయాల్సిన పని చేస్తే జరగాల్సింది జరుగుతుంది అని మాత్రం అనుకుంటూ ఉండేవాడు. మనం ఒక అడుగు వెనక వందల వేల మంది మేల్కొనడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకో. మన ఒక రోజు ఇన్నర్ జర్నీ దానికి మాస్టర్స్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఇదంతా మాట్లాడుకుని అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చుని, నేను ఇంకా బాలకృష్ణ సార్ కూడా చెప్పలేదు, ఇప్పుడు వచ్చింది చెప్తున్నాను, ఎవరితో రంజిత్ సార్తోనో ఎవరితోనో షేర్ చేసుకుంది, ఏం లేదు సార్, ఒక ఇన్నర్ జర్నీలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక వ్యక్తి 300 మెంబర్స్కి ఈక్వల్ అట, 300 మెంబర్స్ ఈ ఎర్త్ కోసం ఎంత పని చేయగలరో ఆ వ్యక్తి ఒక్కడే అంత పని చేయగలుగుతారట అని వచ్చింది అని చెప్పేసి మన షేర్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు 3000 మంది ఉన్నారు అని అంటే ఇంకా ఎంత బాగా ఈ ఎర్త్ పైన వర్క్ జరుగుతుందో గమనించారు, ఎంతమందిని మేల్కొలగలుపుతారు. సో అలాగా మనము ఇక్కడికి ఒక అడుగు వేస్తే, మనం ఒక అడుగు వెనకాల వందల వేల మంది కృషి ఉన్నది. ఆ మాస్టర్లందరూ ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళంతా మనతోటి ఈ భూమి మీద జన్మ తీసుకోవటానికి వెనకంజు వేసి తీసుకుంటున్నప్పుడు మేమందరం మీతో వెనకుండి నడిపిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. మనలో చాలా మంది భూమిపైన ఈ జన్మను ఆఖరి జన్మ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద ఇది మనకు ఆఖరి జన్మ అవ్వాలని? అందరూ ఉన్నారా? ఓకే. ఆధ్యాత్మికంగా ఇదే ఆఖరి లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మన ఉన్నత స్థితులకు వెళ్లే కొద్దీ భూమి మీద జీవితంలో మాస్టరీ పొంది, ఇంతకుముందే చెప్తున్నాం, మనం భూమి మీద జీవితంలో మాస్టరీ పొంది చనిపోయిన తర్వాత ఈ భూమి మీదకు రావటం రాకపోవటం అన్నది మన ఎంపిక. మీలో చాలా మంది ఆల్రెడీ మాస్టరీ పొంది కూడా మీకోసం కాకపోయినా ఇతరులను అసెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, పత్రిసార్ లాంటి వాళ్ళు. అంటే ఆయన కనపడ్డారు, కనపడకుండా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ క్లాస్ వింటున్న వాళ్ళలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అందరి ముందుకు వచ్చి ప్రదర్శించాల్సిన పని లేదు, ఇలా క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ అత్యున్నతంగా తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఉన్నత చైతన్యానికి తీసుకెళ్ళగలుగుతారు. ఈ భూమి మీద స్వర్గం యొక్క అనుభవం రావాలంటే ఉన్నత చైతన్యంలో మనం మాస్టర్గా జీవించాలి.
ఈ ఉన్నత చైతన్యంలో మనం మాస్టర్గా జీవించాలి అంటే ఈ భూమి మీద స్వర్గాన్ని సృష్టించాలి. ఆ స్వర్గాన్ని సృష్టించాలి అంటే మన చైతన్యంలో మార్పు తీసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళ చైతన్యంలో మార్పు తీసుకురావాలి. ఇంతకు ముందు లైఫ్ల వరకు మనం మన చైతన్యంలోనే మార్పు తీసుకొచ్చినాం. సార్ చెప్తాడు, ఇంతకుముందు మనం అంతా హరిహంతలో ఉన్నాం, ఇప్పుడు బోధన చేయటానికి వచ్చినాం, అప్పుడంతా నేర్చుకోవడానికి వచ్చాం, ఈ జన్మలో అందరికీ నేర్పడానికి వచ్చాం. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అని చెప్తారు. అంటే మనము అందుకనే సారు ఎంత గొప్పగా చెప్తాడు, అది ఎంత ప్రౌడ్గా చెప్తాడు ఆ విషయాన్ని. మనకు కలిగే భావాలు మరియు ఆలోచనలు మన మానవత్వం అంతా సమృద్ధిగా అద్భుతంగా ఎదగడానికి, ఇతరులకు కాంతి మూలంగా అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. మనకు కలిగే భావాలు మరియు ఆలోచనలు, మనం ఒక్కరం ఎదగడం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలి అని. నిజంగానే ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ వాళ్ళంతా అంతగా వర్క్ చేయటానికి వాళ్ళు ఎదగొచ్చు కదా, ధ్యానం చేసుకుంటే ఎదిగిపోతారని మనందరికీ తెలుసు. వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు అంత టైము అలాగే కూర్చుని ఎవరి వర్క్లు వాళ్ళు టైం టు టైం పోస్ట్ చేయటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఒకసారి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఇలా 5 సంవత్సరాల నుంచి టైం టు టైం ఈటీవీ వాళ్ళకి ఇదిగో ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ వస్తుంది, ఈ టైంలో న్యూస్ వస్తాయి, ఇలాగ అన్నట్టు ఎట్లాగో మనకి ఈ లైట్ వర్కర్స్ గ్రూప్లో ఈ టైంకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ టైంకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పేసి అందరికీ నోట్. ఎంత ఎన్ని సంవత్సరాలుగా ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నా అంటే ఎంతమంది కృషి ఉంది. అందుకే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. సరిపోయినంత మంది కాంతిని ధరించి కాంతిని ప్రసరణ చేయగలిగితే ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఒకసారిగా కొత్త పరివర్తన దశకు చేరుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ మెడిటేషన్ ఉన్నట్టున్నారు. దుగిరాల మేడం ఆమె చేయిస్తున్నారు, వైజాగ్ మేడం వాళ్ళంతా చేయిస్తున్నారు. ఎందుకనంటే మనం అందరం సామూహికంగా ఎట్ టైంలో ఒకేసారి ఇలా చేయటం వల్ల ఎంతో అద్భుతంగా ఈ భూమికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం అన్న. అలా కాంతిని ధరించి ప్రసరణ చేయగలిగితే కొత్త దిశకు ఈ భూమిని చేర్చగలుగుతూ ఉంటాం. ఎక్కువ మంది విస్తృతమయ్యే కొద్దీ తేలికగా తాము పూర్ణాత్మలుగా ఎన్లైట్మెంట్ పొందడానికి వీలవుతుంది. మనము ఎక్కువ మంది గనక ఎప్పుడైతే పూర్ణాత్మలుగా మారతారో ఎన్లైట్మెంట్ పొందుతారో అలా ఎన్లైట్మెంట్ పొందడానికి ఎంత ఎక్కువగా విస్తృతమైతే అంత తొందరగా ఇవన్నీ జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది ఎక్కువ కాంతిని ధరించి కాంతిని ప్రసరింప చేయగలుగుతారు. ఎవరైతే అలా ఎక్కువ కాంతిని ధరించి కాంతిని ప్రసరింప చేయగలుగుతారో వారికే ఈ భూమి మీద ఆఖరి జన్మ. ఆఖరి జన్మ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోం, మనం కాంతిని అది జ్ఞానకాంతి కావచ్చు, జ్ఞానాన్ని వంచు తీసుకున్నటువంటి ఆ కాంతిని జ్ఞానం ద్వారా ఇతరులకు పంచవచ్చు, సేవ చేయటం ద్వారా చేయవచ్చు. ఇలా మీరు ఎన్ని రకాలుగా చేస్తారో అన్ని రకాలుగా చేయటం వల్ల ఎన్లైట్మెంట్ పొందుతూ ఎప్పుడైతే ఉంటా ఎన్లైట్మెంట్ అని పొందుతామో అప్పుడే మనకి ఇది ఆఖరి ఈ భూమి మీద ఆఖరి జన్మ అయిపోతుంది. అప్పటిదాకా లేకపోతే కాదు. మనం పంచబడితేనే పెంచబడతాం, పంచిందే పెంచబడుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాంతిని పంచుతున్నాము అంటే డెఫినెట్గా ఆ కాంతి మనలో మనకి ఇంకా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం కాంతిని కోల్పోయేది లేదు. ఇప్పుడు దానివల్ల మనకి ఎలాంటి నష్టము ఉండదు. వీలైనంత కాంతిని పంచండి, ఎంత ఎక్కువగా తీసుకోగలుగుతారో అంత ఎక్కువగా పంచండి. మీరు పంచే కొద్దికి మరింతగా మరింతగా మనలోకి ప్రవాహం జరుగుతుంది. ఒక ఒకనొక స్థితిలో మనమే కాంతిని జనరేట్ చేస్తాం. కాంతికి మూలంగా తయారవటం అంటే అది, అలా తయారయ్యేది మనమే. అంతే తప్ప వేరెవరో అవుతారు నేను కాలేను అని మాత్రం అనుకోకండి. దయచేసి మనందరం డెఫినెట్గా అవుతాం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు దీని గురించి ధ్యానం చేద్దాం. హాయిగా రిలాక్స్డ్గా
ధ్యానంలో కూర్చుందాం. గాఢమైన శ్వాసలు ఒక మూడు తీసుకుని మెల్లగా వదులుతూ మీ శరీరాన్ని గమనించండి ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్గా అయిపోయింది. రిలాక్స్గా ఫీల్ అవుతూ పూర్ణాత్మ స్థితిలోనికి రండి. గమనించుకోండి మీకేమైనా ఆలోచనలు వస్తున్నాయా. అలా నిశ్శబ్దంగా మన యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని గమనిస్తూ రిలాక్స్గా ఏ ఆలోచనలు లేవు, ఏ ఎమోషన్స్ లేవు, సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మన మనసును అబ్జర్వ్ చేయండి. గమనించేవాడు ఉంటేనే గమనిక మారుతుంది. పత్రిసారి చెబుతారు, ఒక వ్యక్తి దొంగతనం చేద్దామని వచ్చాడు, అక్కడ పోలీసు వ్యక్తి ఉన్నాడు, అప్పుడు అతను దొంగతనం చేయడు. అంటే పోలీసు గమనిస్తున్నాడు అన్నవి ఒక కారణంతో అతని యొక్క గమనికను మార్చుకుంటాడు, మంచి స్థితికి మారిపోతాడు. అలాగే మన మనసును గమనించటం వల్ల అది మనకి ఎంతో సహకరణ జరుగుతుంది, నిర్మాణాత్మకంగా తయారవుతుంది మన మనసు. మన మనసు మనకి ఒక అద్భుతమైన ఫ్రెండ్. ఈ మనసు అనేటువంటిది కనపడని ఇంద్రియం, సిక్స్త్ సెన్స్, ఆరవ ఇంద్రియం. అంత అద్భుతం అది. దాన్ని కూడా నిశ్శబ్దపరుస్తాం, దాన్ని గమనించటం వల్ల అది నిశ్శబ్దం జరుగుతుంది. ఇలా పూర్తిగా విశ్రాంతి స్థితిలో నేను ఎవరిని అని ఒక ప్రశ్న వేసుకోండి. ఏమన్నా మీ మనసులోంచి ఎలాంటి సమాధానం వస్తుందో, ఏమన్నా దృశ్యం వస్తుందేమో గమనించాలి. నేను ఎవరిని, హూ యామ్ ఐ, మీ యొక్క లోపల నుంచి అంతకుముందు ఉన్న జ్ఞానంతో నేను ఒక ఆత్మ అనుకుంటాను, అదేనా ఇంకేమన్నా వస్తుందో అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ వేసుకోండి, హూ యామ్ ఐ. మళ్ళీ ఏం సమాధానం వచ్చిందో దాన్ని గమనించాలి. మరలా మరొక్కసారి నేను ఎవరిని,
ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అంటే ఈ భూమి పైన ఎందుకు ఉన్నా? ఏమని సమాధానం వస్తుందో చూడండి. మళ్ళీ ఇంకొకసారి అడగండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? మీకు వచ్చే ప్రశ్నలు ఏమొస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. పర్వాలేదు, ఎన్ని రకాల జవాబులు వచ్చినా అన్ని రకాల జవాబులను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వేయండి. ఇప్పుడు మరొక ప్రశ్న, నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఏం సమాధానం వస్తుందో చూడండి. ఇప్పుడు అవే ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏం సమాధానాలు వస్తున్నాయో గమనించండి ఫ్రెండ్స్. నేను మీ యొక్క స్నేహితుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, హూ ఆర్ యూ, మీరెవరు? మీరు ఎవరు? మీ సమాధానాన్ని మీ మనసులోనే నాకు చెప్పండి. మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రస్తుతం ఇక్కడ ఎందుకు ఉన్నారు? ప్రస్తుతం మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీకు ఎన్ని రకాల సమాధానాలు వస్తే అన్ని రకాల సమాధానాలు చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎవరు? మొదటిసారి మీ సమాధానం చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాను రెండవసారి, మీరు ఎవరు? అదే సమాధానం వస్తుందా, ఇంకేదన్నా కొత్త సమాధానం వస్తుందా గమనించండి. నేను మళ్ళా మూడవసారి అడుగుతున్నాను, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రస్తుతం మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, అంటే ఈ భూమి పైన ఎందుకు ఉన్నారు? ఆనందంగా జీవించడానికి,
ఉన్నతంగా ఎదగడానికి, ఎన్లైట్మెంట్ పొందటానికి, నాతో పాటు ఇతరులను ఎన్లైట్మెంట్ పొందించడానికి, ఇలా రకరకాల ఏ సమాధానాలు వస్తే ఆ సమాధానం వీటన్నిటిని ఒక ఆటలాగా హ్యాపీగా చెయ్యండి. ఇప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, నేను ఎవరిని? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వేసుకోండి, ఆన్సర్లు ఏమొస్తున్నాయో చూడండి. నేను ఎవరిని? నేను ఒక ఆత్మను, నేను ఒక కాంతి స్వరూపాన్ని, నేను ఒక ఉన్నత లోకవాసిని, ఇట్లా ఏమొస్తున్నాయో చూడండి. ఇంకా చాలా చాలా వస్తాయి. అలాగే నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎక్కడి నుండి వచ్చాను? ప్రస్తుతం ఈ భూమి మీద నేను ఎందుకు ఉన్నాను? ప్రస్తుతం ఈ భూమి మీద నేను ఎందుకు ఉన్నాను? నా ఈ జీవితాన్ని ఆఖరి జన్మ చేసుకోవటానికి, ఇలా రకరకాల ఆన్సర్స్. అంటే ఇది ఒక గేమ్ లాగా ఇచ్చేస్తుంటే మీ మూలం ఏంటో మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్, మీ జీవిత లక్ష్యం ఏంటో తెలుస్తుంది, మీరెవరో మీకు తెలుస్తుంది. అందుకే ఇది ఎక్కువ సార్లు చేయాలి. ఫస్ట్ యాంత్రికంగా సమాధానం చెప్పాము, ఇప్పుడు లోపల నుంచి ఇన్నర్ వాయిస్ లాగా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, ఒక్కొక్కటి 3 టైమ్స్ చెప్పిన రిపీట్ చేయండి. ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకుతూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? ఒక్కసారి ఆఖరిసారి చేద్దాం, ఏం సమాధానాలు వస్తున్నాయో ప్రయత్నం చేద్దాం. నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?
మరొక్కమారు నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను ఇప్పుడు రిలాక్స్ అయ్యి మీకు ఏమేమి అంతర చిత్రాలు వచ్చినాయి అంతర సమాధానాలు వచ్చినాయో అబ్జర్వ్ చేయండి వాటిని గుర్తు తెచ్చుకోండి మొదటి ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి గుర్తు తెచ్చుకోండి అన్నీ కరెక్టే ఫ్రెండ్స్ రెండవ ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి మూడవ ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి ఇలా కంప్లీట్ గా రిలాక్స్ అయిపోండి ఫ్రెండ్స్ టోటల్ గా రిలాక్స్ అయిపోండి టోటల్ గా రిలాక్స్ ఇప్పుడు మీ పూర్ణాత్మ నుంచి మీకు ఒక్కొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తున్నట్లుగా భావించి నేను ఎవరిని మీ పూర్ణాత్మను అడుగుతున్నాను నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను పూర్ణాత్మ నుంచి వండర్ఫుల్ సమాధానాలు వస్తున్నాయి గ్రహించండి మీకు ఇంకా పూర్ణాత్మ నుంచి ఆ సమాధానం అందలేదు అనిపిస్తే మరొక్క మారు చేయండి లాస్ట్ 1 మినిట్ మీరు పొందిన ఆన్సర్లకు మీరు ఉత్సాహంగా ఉండాలి మీకు వచ్చిన ఆన్సర్లు అన్ని అద్భుతమే వాటి అన్నిటినీ నమ్మండి
లాస్ట్ 30 సెకండ్స్. ఫైవ్ ఫోర్ 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళపైన ఉంచు. నాకు అనిపించిన కాంతిని మీ లోనికి తీసుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీరు పొందిన ఆన్సర్లన్నీ మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆ ఉత్సాహంతో మెల్లమెల్లగా కలుగుతారు. ఓకే ఫ్రెండ్స్.